తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. రాష్ట్రానికి పెట్టుబడులే టార్గెట్ గా సాగిన ఈ పర్యటనలో దాదాపు 31,532 కోట్ల పెట్టుబడులను సీఎం బృందం సాధించింది. ఈ కంపెనీల కారణంగా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ విషయంపై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అభ్యర్థి ఎంపికపై నిర్ణయాన్ని నేతలకే వదిలేశారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ రెండు స్విచ్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిలు ఆన్ చేశారు. ఖమ్మం జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేరింది. దశాబ్దాల సాగునీటి కలను సీతారామ ప్రాజెక్టు సాకారం చేస్తుందని సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. 404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి అందులో 226 కోట్లు కొట్టేసిన కరుడు జగన్ అని ఆరోపించారు. అంబేద్కర్ను అడుగడుగున జగన్ అవమానించారని, దళితులపై దమనకాండను పాల్పడిన వారికి జగన్ కాపాడారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస వెళ్తుండగా ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టింది. అయితే ఇది ప్రమాదం కాదని, తాను ఆత్మహత్య చేసుకోవాలని ఇలా చేశానని మాధురి చెప్పారు. ఇక ప్రస్తుతం ఆమె విశాఖలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీల రూపురేఖలు మారబోతున్నాయన్నారు జనసేన నేత కిరణ్ రాయర్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 ఇవ్వడం గొప్ప నిర్ణయమన్నారు. 34 ఏళ్ల చరిత్రను తిరగరాసినందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ వద్ద ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నామన్నారు. భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఉత్తరాంతర రూపులేఖలను మార్చే శక్తి ఉందన్నారు. ఇక గడువు కంటే ముందే భోగపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. భద్రాచలంలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టరట్టు చేశారు పోలీసులు. ట్రాక్టర్ ట్రక్కు కింద సెపరేట్ గా ఛానల్ తయారు చేయించి అందులో గంజాయి పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. కాగా తనిఖీల్లో భాగంగా వారి గుట్టు రట్టయింది. భద్రాచలం బ్రిడ్జ్ దగ్గర ట్రాక్టర్ను ఆపి నిందితుడు పరారయ్యాడు. దాదాపు 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొడైకెనాల్లోని లాడ్జింగ్ రూమ్ లో చనిపోయిన ఇద్దరు యువకులు బొగ్గు స్టవ్ పొగ కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులు తిరుచికి చెందిన వారుగా గుర్తించారు. నలుగురు యువకులు దిండికల్ జిల్లాకు పర్యటనకు వెళ్లారు. చిన్నపల్లెలోని ఓ లాడ్జ్ లో రూమ్లు తీసుకుని ఉన్నారు. రాత్రి చికెన్ వండటానికి స్టవ్ ను వెలిగించి దాన్ని మర్చిపోయి అలాగే వదిలేశారు. ప్రధాని మోదీ వైనాడు పర్యటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైనాడు బాధితులను పరామర్శించేందుకు సహాయక శిబిరానికి మోదీ వెళ్లారు. ఒక్కొక్కరితో మాట్లాడుతుండగా ఓ చిన్నారిని ఆప్యాయంక దగ్గరకు తీసుకుని ముచ్చటించారు మోదీ. ఈ సందర్భంగా ఆ చిన్నారి ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి.